సార్, మరి చూస్తుంటే ఈ బంగారం గురించి రోజుకొక న్యూస్ వస్తుంది. ఒకసారేమో 20,000కే అంటారు, ఒకసారేమో 9,000కే అంటారు, ఇప్పుడు ఏకంగా 1 రూపీ అంటున్నారు సార్. అసలు ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫిజికల్గా కాదు డిజిటల్గా అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి సార్, జనాలు పోతుంది సార్, మతి పోతుంది అసలు దీనికి? కొంచెం మీరు వివరిస్తే మేము తెలుసుకుంటాం ఏంటనేది. ఇది నిజం, రూపాయికి 24 క్యారెట్లు బంగారం నిజం, 100కి 100% నిజం. మీరు కావాలంటే మీ దగ్గర యూపీఐ ఉన్నా, ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ ఉన్నా, లేదా ఫోన్పే ఉన్నా, ఏదున్నా సరే మీరు ఖచ్చితంగా రూపాయికి 24 క్యారెట్ల బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఎలా? మీ చేతికి ఎవరు బంగారం? మళ్ళా డిజిటల్ బంగారం అంటారు దాన్ని. డిజిటల్ బంగారం అంటే మీరు ఏం చేయాలి? మీరు యాక్చువల్గా మీరు బంగారం ఎట్టకుంటున్నారు, పోయి ఆభరణాలు కొంటున్నారు. మీ ఆభరణాలు కొని ఆభరణాలు ఏం చేస్తున్నారు? తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకోవటము, లేదంటే ఫంక్షన్స్ చేసుకోవటము, లగ్జరీగా ఉపయోగించుకుంటున్నారు. దీని కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకి ఖచ్చితంగా ప్రమాదం ఉంది అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదో ఒక రకంగా భారతదేశంలో ఉండేటువంటి బంగారాన్ని బయటికి తీసుకురావాలి, లేదా దిగుమతులన్నా తగ్గించాలి. ఓకే, ఫర్దర్గా దిగుమతులు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? మన కరెన్సీ వేరే వాళ్ళ డాలర్ని భారీగా పెట్టి కొనాల్సి వస్తుంది. కొన్నప్పుడు విదేశీ కరెన్సీని మనం కొనాల్సి వస్తుంది. దాని ఫలితంగా ఏంటి? భారత యొక్క రూపాయి వాల్యూ పడిపోతుంది. అవును సార్, రూపాయి వాల్యూ పడిపోయినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోతుంది. ఇది ఆర్థిక సూత్రాలు చెప్పేటువంటి, ఆర్థికవేత్తలు చెప్పేటువంటి మాట. కాబట్టి దీన్ని ఏదో ఒక రూపంలో నరేంద్ర మోడీ గారు ఉన్న బంగారాన్ని బయటికి తీసుకురావాలి, లేదా దిగుమతులు కొత్త బంగారం కొనుగోలు అన్న చేయకుండా చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి. ఆయన తీసుకోవడం అంటే భారతదేశ ప్రజలు తీసుకోవాలి, ఎందుకంటే భారత ప్రధానమంత్రి కాదు ఆయన కాబట్టి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉండేటువంటి తండ్రి పిల్లలందరూ బాగుండాలనుకుంటారు కదా. అలాగే భారతదేశంలో ప్రధానమంత్రి ఎవరున్నా సరే భారతదేశం బాగుండాలి, భారత ప్రజలు బాగుండాలి, భారత ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అని కోరుకుంటారు. మళ్ళీ మళ్ళీ అధికారంలో రావాలి, తానే పర్మనెంట్గా ప్రధానమంత్రిగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 1 స్థాయికి ఎదగాలంటే ముందు గోల్డ్ దిగుమతి తగ్గించాలి, ఆయిల్ దిగుమతి తగ్గించాలి. ఈ రెండు చేయగలిగితే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 1 వస్తుంది. ఆ రెండు తగ్గించాలంటే మార్గం ఏంటి? ఆయిల్ దిగుమతులు తగ్గించాలని చెప్పి ప్లాన్ చేసి ఆయన ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను పెంచేస్తున్నారు. గోల్డ్ దిగుమతి తగ్గించాలంటే ఆయనకి అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడిన వ్యవహారం, మహిళలకు సంబంధించిన వ్యవహారం. అంటే ప్రతి పండగకి కొనుక్కోవాలి, అన్ని ఏ పండగ అయినా కూడా, పెళ్లిళ్ళైనా కూడా, ఏదైనా చిన్న చిన్న దానికి కూడా ఎంతో కొంత బంగారం కొనడం అనేది మన భారతదేశ సాంప్రదాయం. సాంప్రదాయం ఖచ్చితంగా, దాన్ని ఎవరు కాదనలేరు, ఆయన కూడా కాదనలేరు. పైగా గుజరాత్ వాళ్ళకి ఇంకా ఎక్కువ సెంటిమెంట్, అందుకని ఫస్ట్ క్యాబినెట్లో ఏం పెట్టారు ఆయన, 24 క్యారెట్లను కాస్త కొంచెం తగ్గించేసి 9 క్యారెట్స్ నాణ్యత గల బంగారాన్ని పెడితే తులం బంగారం 20,000 ఆ మధ్యలో పెట్టేస్తే సరిపోతుంది అని, దానికి యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టారు, అది బహుశా మార్కెట్లో రావచ్చు రాబోయే రోజుల్లో. దాని ఫలితంగా ఏంటి? బంగారం యూటిలైజేషన్, కొనుగోలు అయితే తగ్గుతుంది కదా, అంటే దిగుమతి అయితే తగ్గుతుంది కదా. 24 క్యారెట్లు బంగారం లేదా 22 క్యారెట్లు బంగారం అని అంటే ఎక్కువ కావాల్సి వస్తుంది. అదే 9 క్యారెట్లు బంగారం అయితే తక్కువ కొనుగోలు, తక్కువగా దిగుమతి చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏం చేశారు? ఇప్పుడు డిజిటల్ బంగారం అనేది ఒకటి ప్రపోజల్ తీసుకొచ్చారు, ప్లస్ ఆల్రెడీ ఉంది ప్రజెంట్ డిజిటల్, దానికి ప్రమోషన్ తక్కువ ఉంది. డిజిటల్ బంగారాన్ని మీరు డిజిటల్ బంగారం అవి వెళ్ళిపోతే కనుక మీకు బంగారం పాటికి బంగారం ఉన్నట్టు ఉంటుంది, దిగుమతి అవసరం లేదు. ఎలా అని అంటే, ఇప్పుడు మనం బంగారం కొని ఏం చేస్తాం? బ్యాంకులో పెడతాం లేదా లాకర్లో పెట్టుకుంటాం. అది ఎప్పుడో మీరు ఫంక్షన్లప్పుడు ఎప్పుడు తీసుకొని పెడతారు, లేదంటే కొంతమంది ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద గోల్డ్ కొనేసి దాచిపెడుతున్నారు. అది ఎవరికి ఉపయోగపడదు, దేశానికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. కేవలం ఒక పర్సన్కి లగ్జరీ కోసం, లేదంటే తన ఉండేటువంటి హాబీస్ని, వ్యక్తిగతమైన హాబీని చూపించుకోవడం కోసం తప్ప దాన్ని మామూలుగా అయితే సమాజానికి ఉపయోగపడదు, ప్లస్ భారత ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడదు. ఎంతో బంగారం, కొన్ని టన్నుల బంగారం, లక్షల టన్నుల బంగారం బ్యాంకుల్లో కుదవుంది, బ్యాంకుల్లో పెట్టుంది,
దాని మీద లోన్ తీసుకుంటారు. కావాల్సినప్పుడు బంగారం పెట్టి తీసుకుని లోన్ తీసుకుంటారు ఇమీడియట్గా. అందుకే దాని గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ లేదా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండే కదా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది ఇప్పుడు. ప్లస్ బ్లాక్ మనీ కూడా ఈ రెండిట్లోనే ఎక్కువ వెళ్తుంది. బ్లాక్ మనీ కూడా ఈ బ్లాక్ మనీ ఇప్పుడు ల్యాండ్ది కానీ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఇంకోటి ఉంటుంది. అక్కడ కూడా గవర్నమెంట్కి నష్టమే, ఇక్కడ నష్టమే. సో రెండు నష్టమే. ఈ రెండింటిని కట్టడి చేయగలిగితే చాలు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఇప్పుడు డిజిటల్ గోల్డ్ తీసుకొచ్చి సో నరేంద్ర మోడీ ఆలోచించి రూపాయి నుంచి బంగారం కొనుగోలు చేయొచ్చు డిజిటల్ మోడ్లో అనేది డిసైడ్ చేశారు. 0.1 గ్రాము అంటే సుమారుగా 1 రూపీ పడుతుందనేది అంచనా. 0.1 గ్రాము నుంచి కొనుగోలు చేసే పద్ధతిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. దానికి రకరకాల ప్లాట్ఫామ్లలో ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. 1 రూపాయి కొనుగోలు చేస్తా, 2 రూపాయలు కొనుగోలు చేస్తా, 3 రూపాయలు కొనుగోలు చేస్తా, 10 రూపాయలు కొనుగోలు చేస్తావు అనేది నీ ఇష్టం. దానికి లిమిట్ పెట్టారు. 2 లాక్స్ వరకు కొనుగోలు చేయొచ్చు ఈ డిజిటల్ గోల్డ్ని. 2 లాక్స్ వరకు నీకు కొనుగోలు చేయొచ్చు. నీ కొనుగోలు చేసినటువంటి బంగారానికి 100% బీమా ఇస్తున్నారు. 100% బీమా ఇస్తున్నారు. ఈ కొనుగోలు చేసిన బంగారం ఎక్కడుంటుంది? నువ్వు కొనుగోలు చేసి ఏ సంస్థ దగ్గర అయితే కొనుగోలు చేస్తే దాని దగ్గర ఉంటుంది, అక్కడే ఉంటుంది. అయితే నువ్వు అమ్ముకోవాల్సినప్పుడు ఇమీడియట్గా అమ్ముకోవచ్చు. జస్ట్ లైక్ షేర్ మార్కెట్. నువ్వు షేర్లు కొంటావు, నీకు అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు. నీకు గోల్డ్ కావాలనుకో తీసుకొచ్చుకోవచ్చు. ఏ గోల్డ్ తీసుకొచ్చుకుంటావు? 24 క్యారెట్ల బంగారమే ఉంటుంది నీకు. సాలిడ్ బంగారం ఉంటుంది, ఆభరణాలు కాదు, సాలిడ్ బంగారం ఉంటుంది. అది కడ్డీల రూపంలో ఉండొచ్చు, బిస్కెట్ల రూపంలో ఉండొచ్చు, లేదా ఇంకో రూపంలో ఉండొచ్చు. నీకు 2 లక్షల రూపాయలు విలువైన బంగారం కావాలా? ఇస్తారు. ఇస్తారు. లేదు దాన్ని ఇమీడియట్గా సేల్ చేయాలా? సేల్ చేసుకోవచ్చు. సేల్ చేసుకోవచ్చు నువ్వు. సో కాబట్టి డిజిటల్ బంగారం నువ్వు ఎంత కావాలో, ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు ఈ యాప్ల ద్వారా. ఏది నేను చెప్పిన కొన్ని యాప్స్ ఉన్నాయి, ఫోన్పే, గూగుల్ పే, ఆథరైజ్డ్ కంపెనీస్ ఉన్నాయి కదా, వీటి ద్వారా మీరు నువ్వు కొనుగోలు చేయాలి. జస్ట్ లైక్ షేర్ మార్కెట్ అనమాట. ఎట్లయితే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామో అట్లా ఇప్పుడు గోల్డ్ మార్కెట్ అనుకోవచ్చు. గోల్డ్ మార్కెట్ అందుకే డిజిటల్ గోల్డ్ అన్నారు. దాన్ని ఎందుకు ఇది పెట్టారంటే మీరు గోల్డ్ కొనుగోలు చేసి మీరు చేస్తుంది ఏంటి, రోజు అయితే వేసుకొని తిరగట్లేదు కదా. అవును సార్. ఇది కేజీలు అయితే మీరు వేసుకొని తిరగట్లేదు కదా. ఆ కేజీలు వేసుకొని తిరగకపోతే మీరు అక్కడ బ్లాక్ చేస్తున్నారు బ్యాంకులో. అదంతా కాదు, మీకు కావాల్సిన గోల్డ్ కావాలి కదా. మీరు గోల్డ్ కావాల్సినప్పుడు నాకు ఇదిగో 2 కేజీలు గోల్డ్ కావాలి లేదా 1 కేజీ గోల్డ్ కావాలి అంత లేదు. దానికి కొన్ని నామ్స్ పెట్టారు. ఆ నామ్స్ ఏంటంటే సింపుల్గా చెప్తాను నేను. 2 లక్షలు అత్యధికం, అందుకన్నా కొనడానికి లేదు డిజిటల్ ఇది. ఆ 2 లక్షల తర్వాత దీనికి ఏంటంటే మీకు జిఎస్టీ కూడా పడిద్ది. ఏది అమ్ముకునేటప్పుడు నువ్వు అమ్మాలంటే మళ్ళీ అమ్ముకునేటప్పుడు జిఎస్టీ పడిద్ది. అంటే నేను చెప్పేది కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నా. అది ఆలోచించుకొని కొనుగోలు చేసుకోవచ్చు. ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. బంగారు నాణ్యాలు బులియన్ మార్కెట్ లాగానే భౌతికంగా మీకు బంగారం కనపడదు. మీకు బంగారం కావాలంటే ఆ 2 నువ్వు ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తావో దానికి సంబంధించి నీకు సాలిడ్ ఇస్తారు. సో ఇక్కడ డిజిటల్ బంగారం అనేది 3% జిఎస్టీ ఉంటుంది. ఓకే. ఏది నువ్వు అమ్ముకునేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు. తర్వాత ఒక లిమిటేషన్ ఉంటుంది. ఈ లిమిటేషన్ లోపల నువ్వు అమ్మటవా ఏదైనా చేయాలి కొంటవా దాన్ని మళ్ళీ తీసుకోవడం. డిజిటల్ బంగారాన్ని భౌతికంగా ఇస్తారు, దాని లిమిటేషన్ ఉంది. అది విక్రయించాలి నువ్వు ఖచ్చితంగా. ఆ టైంలోనే నువ్వు పెట్టాలి, విక్రయించేది. జస్ట్ లైక్ క్యాపిటల్ గెయిన్స్. ఇప్పుడు మనం బ్యాంక్ షేర్లు అవి కొంటాం కదా, అలాగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా వేస్తారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, జిఎస్టీ, 2 రకాల ట్యాక్స్లు వేస్తారు. తర్వాత 36 నెలల కంటే తక్కువ ఉంటే 36 మంత్స్ ఉండాలి మినిమం. నువ్వు కొనుగోలు చేసేదానికి అక్కడ ఉండేది 36 మంత్స్ పెట్టి ఉండాలి ఖచ్చితంగా అందులో. ఇది స్వల్పకాలికం. ఇది జనరల్గా మన స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అని పెట్టుబడి పెడతారు, పెట్టుబడి పెట్టేవాళ్ళు. సో స్వల్పకాలికం అంటే 36 నెలలు ఖచ్చితంగా ఉండాలి. 36 నెలల కంటే ఎక్కువ ఉంచితే కనుక నువ్వు మధ్యలో అమ్ముకోవచ్చు. నువ్వు ఉంచితే కనుక 20% ఇంజెక్షన్ ప్రయోజనం ఉంటుంది. ఓకే. తర్వాత దీర్ఘకాలం కనుక పెడితే కనుక ఇంకొక పన్ను ఉంది, ఆ LTCG అని. ఆ పన్నుతో పాటు సెస్, సర్చార్జ్ కూడా ఉంటుంది. దీనికి లోబడే ఉంటుంది నీకు వచ్చేటువంటి అమౌంట్ ఎక్కువ పెడితే కనుక, 36 నెలల కన్నా ఎక్కువ పెడితే. సో కాబట్టి ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరిమితి చెప్పాను కదా 2 లాక్స్.
అందుకని ఎక్కువ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబి, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ ఇవి ఈ సంస్థ గ్యారంటీ లేదు. కాబట్టి మీ ఇష్టం, మీరు ఈ యాప్లో కొనుగోవచ్చు. కాబట్టి ఈ యాప్లో కొనుగొని మీరు డిజిటల్ బంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఫిజికల్గా మీకు ఉండదు, కనిపించదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. బాకీ బంగారం ఉన్నట్టే ఆయా ప్లాట్ఫామ్స్ మీద బంగారం ఉండాలి. సో దీనికి కొన్ని కొన్ని నామ్స్ ఉన్నాయి, ఆ నామ్స్ తెలుసుకుని మీరు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయండి అని చెప్పి అట్రాక్ట్ చేస్తుంది ప్రభుత్వం. రకరకాల మార్గాలు అయితే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వీలైనంత వరకు దిగుమతి తగ్గించుకోవాలని. దాంట్లో ఒకటి డిజిటల్ బంగారం. సో రూపాయికే 24 క్యారెట్లు కొనుక్కోవచ్చు. 24 క్యారెట్లు